హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో రీసెంట్గా తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్కి సంబంధించిన జూనియర్ కాలేజెస్లో మనకు అడ్మిషన్స్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ డీటెయిల్స్ చూద్దాం మన తెలంగాణ మొత్తం ప్రతి మండలంలో చాలా వరకు అన్ని మండలాల్లో మనకు తెలంగాణ మోడల్ స్కూల్స్ అనేది స్థాపించడం జరిగింది దాంట్లో స్కూల్ అంటే స్కూల్ స్టడీతో పాటు మనకు ఇంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అందులో మనకు అడ్మిషన్స్ అనమాట మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఫస్ట్ ఇయర్ కోసం అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి సో మనం అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇది ఈ లింక్ నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మన వెబ్సైట్ లింకుని దాంతోపాటు ఆన్లైన్ చేసుకోవడానికి కావాల్సిన అప్లికేషన్ లింకును కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చూడండి ముందుగా మనం ఆన్లైన్ ఫిల్ చేసేటప్పుడు మన నేమ్ ఫస్ట్ రాయాలి తర్వాత సర్ నేమ్ ఫిల్ చేసి తర్వాత జెండర్ జెండర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి డౌన్ ఆప్షన్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ బాక్స్లో క్లిక్ చేస్తే మనకు ఇయరు మంత్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ క్యాస్ట్ క్యాస్ట్ మనకు రిజర్వేషన్ వైజ్గా ఉంటుంది సీట్లు దానికి సంబంధించిన మన క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి నేను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను అంతకుముందు ఆ వీడియో చూడండి ఏ ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఉంటాయి దాంతోపాటు ఏమేమి కావాలనేది కూడా ఓకేనా నెక్స్ట్ మన నేటివ్ డిస్టిక్ మీ నేటివ్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి డాప్డౌన్ ఆప్షన్లో నెక్స్ట్ వచ్చేసి నేటివ్ మండల్ నేటివ్ మండల్ ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ మండల్స్ అన్ని చూపిస్తాయి అనమాట ఏ మండలల్లో స్కూల్ ఉన్నది లేదా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పిహెచ్సి అంటే ఫిజికల్ హ్యాండ్క్యాప్ అనే ఉంటేనేమో టిక్ చేయండి లేకపోతే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టండి పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి పర్సంటేజ్ లేకపోతే అవసరం లేదు రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ ఇంకే మీకు ఏమైనా స్పోర్ట్స్ కానీ ఉంటే ఇక్కడ అని సెలెక్ట్ చేసుకోండి లేకపోతే నో అని పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ మీది ఇవ్వండి దాంతోపాటు ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి నెక్స్ట్ రిమైనింగ్ మనకు అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ సో ఇక్కడ హౌస్ నెంబరు దాంతోపాటు విలేజ్ మండల్ నెక్స్ట్ డిస్టిక్ పిన్ కోడ్ ఓకేనా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ మన ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు బోర్డు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ ఓపెన్ స్కూలా లేకపోతే ఇంకా ఏపీకి సంబంధించిన ఏ బోర్డు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో కంప్లీట్ అయిపోయింది అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ స్కూల్ పాస్డ్ ఏ స్కూల్ మీ స్కూల్ నేమ్ టెన్త్ క్లాస్ ఏ స్కూల్లో చదివారో ఆ నేము తర్వాత మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఏంటిది మనకు ఇక్కడ ఉన్నది చూడండి డ్రాప్ డౌన్ ఆప్షన్ ఆప్షను మనకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన బోర్డు అనమాట ఓకేనా నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ మార్క్స్ మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఎందుకంటే మనకి ఈ మార్క్స్ని బట్టి మనకు మెరిట్ లిస్ట్ తీశారు సెలెక్ట్ సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది సో మ్యాథమెటిక్స్లో ఎంత వచ్చింది గ్రేడ్ సైన్స్లో సోషల్ ఇంగ్లీష్ తెలుగు హిందీ మొత్తం ఎంటర్ చేయండి మీకు టెన్త్ క్లాస్లో ఎన్ని వచ్చినా అవి నెక్స్ట్ అప్లై కాలేజ్ అప్లై ఏ కాలేజ్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అంటే ఓన్లీ మనం లోకల్ చేస్తాం కాబట్టి సపోజ్ ఎగ్జాంపుల్కి నల్గొండని సెలెక్ట్ చేసుకుంటే మనకు కేతపల్లి కేతపల్లి చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ కేతపల్లి స్కూల్ ఓకేనా స్కూల్ ఈడేముంటుంది వెదర్ ద క్యాండిడేట్ నేటివ్ ప్లే సేమ్ మీరు ఆ మండలానికి సంబంధించిన వ్యక్తి అయినా అని అడుగుతుంది ఎస్ అయితే మ్యాక్సిమం ఎస్ లేకపోతే కొంతమంది నో ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ ఎస్ పెట్టండి అంటే ఏ మండలానికి ఆ మండలం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఓకేనా నెక్స్ట్ కోర్సెస్ ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు మనకి ఇందులో ఫోర్ కోర్సెస్ ఉన్నాయి ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ప్రియారిటీ వైజ్గా మీకు ఒకలా ఎంపీసీ తర్వాత బైపీసీ అట్లా కావాలనుకుంటే ఏదొచ్చినా చేస్తా అనుకుంటే ఏ కోర్స్ లేదంటే ఓన్లీ ఎంపీసీ అంటే ఎంపీసీ అది ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ అప్లోడ్ లేటెస్ట్ పాస్ ఫోటో ఇక్కడ మీరు చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది మీ ఫోటోని అప్లోడ్ చేసి కింద సబ్మిట్ అని ఉంది కదా ఈ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది సో సబ్మిట్ అయిన ఫామ్ని ప్రింట్ తీసుకొని దాంతోపాటు మీ క్యాస్ట్ సారీ మీ క్యాస్ట్ సర్టిఫికేటు ఎస్ఎస్సి రిజల్ట్ దాంతోపాటు మీ ఆధార్ కార్డు ఇంకా స్టడీ కండక్ట్ ఇవన్నీ తీసుకొని మీరు ఏ స్కూల్కి అయితే అప్లై చేశారు ఉదాహరణకి నేను కేతపల్లి అని పెట్టినా కదా కేతపల్లి మోడల్ స్కూల్లో మీరు సబ్మిట్ చేయాలి ఏది రెండు మనకు ఇన్ టైంలోపు అంటే రెండు వేల ఇరవై ఐదో తారీఖులోపు మనం సబ్మిట్ చేసినట్లయితే మనకు ఇరవై ఏడో తారీఖు రిజల్ట్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనము అప్లై చేసుకోవాలన్నమాట సింపుల్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవుతూ ఉండండి మీకు కనుక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ రావాలంటే మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఛానల్ ఉంది ఆ వీడియోకి దీని కింద ఈ వీడియో కింద లింక్ ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి Thank you. Thank you for watching.